لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. الحمد لله رب العالمين، والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم الى يوم الدين. ప్రియ వీక్షకులారా, హజ్ కానుక అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ఖుర్బానీ ఆదేశ మర్యాదలు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, ఫసల్లి లిరబ్బిక వన్హర్. కనుక ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభు కోసం ప్రార్థన చెయ్యి మరియు జిబహ్ చెయ్యి. అభిమానమిత్రులారా, ఖుర్బానీ అన్న పదం ఫఖర్రబ ఖుర్బాన అన్న దాని నుండి తీసుకోబడింది. దాని అర్థం సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశం మేరకు ఆయన ప్రసన్నతను చూరగొనే సదుద్దేశంతో ఆయనకు దగ్గరవ్వాలనక శుభ సంకల్పంతో ఇచ్చేదాన్ని ఖుర్బానీ అంటారు. కాబట్టి ఖుర్బానీ ఆదేశం ఇమాం అబూ హనీఫా రహిమహుల్లాహ్ గారిని మినహాయించి ధర్మ పండితులందరూ ఖుర్బానీ ఇవ్వడం సున్నతే ముఅక్కిదాగా పేర్కొన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయమై ఎవరి వద్దైతే స్థోమత ఉందో వారు ఖుర్బానీ ఇవ్వాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు. అలాగే స్వయంగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన తరపు నుంచి, తన ఇంటివారి తరపు నుంచి, అలాగే తన సముదాయంలో బతికుండి ఎవరైతే ఖుర్బానీ ఇవ్వలేకపోయారో వారందరి తరపు నుంచి ఖుర్బానీ ఇచ్చినట్టుగా మనకు పలు ఆధారాల ద్వారా రూఢి అవుతుంది. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు సహాబా కూడా ఆయన తదనంతరం ఆయన ఉండగా కూడా ఖుర్బానీ ఇచ్చారు. తర్వాత ఈ పరంపర సజ్జన పూర్వీకుల నుండి అవుతూ మన వద్ద వరకు, నేటి వరకు కొనసాగుతూనే వస్తూ ఉంది. గనుక ఖుర్బానీ ఇవ్వడం సున్నతే ముఅక్కిదా అయినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు వసతి కల్పించి ఉన్నట్లయితే మనం తప్పకుండా ఖుర్బానీ అనేది ఇవ్వాలి. అలాగే ఆర్థిక స్తోమత బాగుండి ఖుర్బానీ ఇచ్చే సమయానికి ఒకవేళ కాసింత ఆర్థిక ఇబ్బంది చోటు చేసుకున్నట్లయితే అప్పు చేసి ఖుర్బానీ ఇవ్వడంలో ఎటువంటి యొక్క తప్పు లేదు. ఎందుకంటే త్వరగా మళ్ళీ ఆ అప్పు బారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి మనం ఖుర్బానీ ఇచ్చే ఆ సదవకాశాన్ని కోల్పోయామంటే మళ్ళీ ఏడాది వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. కనుక మంచి పనిలో మనం ఎప్పుడూ ముందు ఉండాలి, సత్కర్మల్లో మనం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండాలి. కనుక ఆ రకమైనట్టుగా ఏర్పాటు కూడా అల్హమ్దులిల్లాహ్ మనం చేసుకోవచ్చు. ఇక అభిమాన మిత్రులారా,
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుర్బానీ విశిష్టతను తెలియజేస్తూ అనేక ఉల్లేఖనాల్లో దాని విశిష్టతను ఆయన తెలియపరిచినప్పటికీ రూఢి అయిన ఉల్లేఖనం ఏ జంతువునైతే మనం అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇస్తామో ఆ జంతువు రేపు ప్రళయ దినాన తన యొక్క కొమ్ములతోటి వెంట్రుకలతోటి కరములతోటి తేబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అలాంటి పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా కుర్బానీ ఇచ్చిన వ్యక్తికి ప్రసాదిస్తాడు అని కూడా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే ఆ జంతువు యొక్క శరీరం మీద ఉన్నాక ఎంట్రుకలు ఏ స్థాయిలోనైతే ఉంటాయో ఆ స్థాయి పుణ్యాల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా అనుగ్రహిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుర్బానీ ఇవ్వమని ప్రోత్సహించడమే కాకుండా ఎవరైతే స్తోమత కలిగి ఉండి కూడా కుర్బానీ ఇవ్వడం లేదో వారిని ఉద్దేశించి, స్తోమత కలిగి ఉండి కూడా ఎవరైతే కుర్బానీ ఇవ్వలేదో వారు మా ముసల్లాకు రాకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు కూడా. కాబట్టి కుర్బానీ అనేది అనాదిగా ఉన్న ఆచారం. హజరత్ ఆదమ్ అలైహి సలాం వారి జీవితాన్ని మనం గనక నెమరు వేసుకున్నట్లయితే హజరత్ ఆదమ్ అలైహి సలాం వారి ఇద్దరు కుమారులు కూడా అల్లాహ్ కోసం కుర్బానీ అనేది సమర్పించారు. అయితే వారిలోని ఒకరి కుర్బానీని స్వీకరించడం అనేది జరిగింది, మరొకరి కుర్బానీని అల్లాహ్ సుబ్హానహు వతాలా త్రోసిపుచ్చాడు, తిరస్కరించాడు. కనుక అల్లాహ్ ఖురాన్లో సెలవిస్తున్న మాట ఇన్నమా యతఖబ్బలుల్లాహు మినల్ ముత్తఖీన్, అల్లాహ్ సుబ్హానహు వతాలా వస్తువు ఏదైనా సరే కుర్బానీ ఏదైనా సరే దాని స్థాయి ఏదైనా సరే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరి నుండి స్వీకరిస్తాడు అంటే దైవ భీతి పరుల నుండి మాత్రమే స్వీకరిస్తాడు. కనుక కుర్బానీ ఇచ్చే సమయంలో అల్లాహ్ ఆదేశ పాలన అన్న ఉద్దేశంతో మనం కుర్బానీ ఇవ్వాలే కానీ డాంబికాలకు పోయి గొప్పలు పలుకడానికి కానీ లేదంటే 10 మంది అనేది ఇన్ని లక్షల యొక్క విలువ చేసే పశువుని ఇతను జిబహ్ చేశాడు అని వారు వేణోళ్ళ కీర్తించాలన్న యొక్క ఈ దురుద్దేశంతో కానీ మనం కుర్బానీ ఒకవేళ ఇచ్చినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా అటువంటి కుర్బానీని స్వీకరించడు అన్న యొక్క ఈ యొక్క అవగాహనతోటి మనం కుర్బానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అభిమానమిత్రులారా, కుర్బానీకి బదులుగా చాలామంది ఏమంటుంటారంటే కుర్బానీ ఒక పశువుని మీరు జిబహ్ చేయడానికి బదులు దానికి సరిపడ సొమ్మును మీరు నిరుపేదల్లో పంచేయచ్చు కదా అని. అల్లాహ్ సుబ్హానహు వతాలా నిరుపేదల యొక్క ఆపదల్ని కష్టాల్ని దూరం చేయడానికి పెద్దపీట వేయడమే కాకుండా వమన్ యుక్రిదుల్లాహ్ కర్దన్ హసన, ఎవరు అల్లాహ్ సుబ్హానహు వతాలకు ఉత్తమమైన రుణం ఇస్తారు అన్న యొక్క మాట సెలవిచ్చినది నిజమే. అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా నిరుపేదలకు రుణం ఇవ్వడాన్ని తనకు రుణం ఇచ్చినట్టుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా పేర్కొన్నాడు. అంటే దానా ధర్మాలు విరివిరిగా చెయ్యమని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. వాటితో పాటు అల్లాహ్ సుబ్హానహు వతాలా జంతు కుర్బానీ గురించి కూడా ప్రస్తావించాడు. గనుక జంతువునే కుర్బానీగా ఇవ్వాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశించాడు. గనుక మనం అల్లాహ్ ఆదేశానికి శిరసా వహిస్తూ జంతువునే జిబహ్ చెయ్యాలే కానీ దానికి బదులుగా డబ్బు మనం పంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది అల్లాహ్ ఆదేశానికి మనం పూర్తిగా విరుద్ధంగా నడుచుకోవడం అవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, నిజంగా కుర్బానీ ఏ యొక్క కుర్బానీ మనం ఇస్తామో ఆ కుర్బానీ మాంసంలో కూడా నిరుపేదల వాటా ఖచ్చితంగా ఉంటుంది, వారు కూడా దాని నుండి ఉపలబ్ధి పొందుతారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, కుర్బానీ విషయమై మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏమిటంటే కుర్బానీ అంటే మరో అర్థం ఏమిటంటే త్యాగం. త్యాగం అంటే మనిషి తన తనువులో త్యాగం చూపించాలి, తన కోసం త్యాగం చూపించాలి, తన వారి కోసం త్యాగం చూపించాలి, సమయ విషయంలో త్యాగం అతను చెయ్యాలి, సంపద విషయంలో త్యాగం అతను చెయ్యాలి, ఇలా
త్యాగాల పచ్చ తోరణాలతో ఒక సమాజం నిండింది అంటే ఆ సమాజం నిండు వసంతాన్ని తలపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితం ఏదైతే ఉందో, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏ త్యాగానికైతే సిద్ధమైపోయారో ఆ త్యాగానికి గుర్తుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ యొక్క ఈదుల్ అధా సందర్భంగా ఖుర్బానీ ఈ పరంపరను ముస్లిం సమాజంలో ప్రళయం వరకు కొనసాగేలా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశించాడు. కనుక ఖుర్బానీ అన్న యొక్క ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మహత్యమైనది, ఎంతో పుణ్యాల్ని దాసుడికి ప్రసాదించేది. కనుక ఇందులో ఎటువంటి యొక్క ఏమరపాటుకి మనం లోను కాకుండా శ్రద్ధాశక్తులతోటి భక్తి ప్రపత్తులతోటి అల్లాహ్ కోసం ఖుర్బానీ ఇచ్చేందుకు మనం ఇన్షా అల్లాహ్ సిద్ధమవ్వాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఖుర్బానీ ఇవ్వదలిసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు నిష్ఠను పాటించాల్సి ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే ఖుర్బానీ ఇవ్వదలుచుకుంటారో వారు దుల్హిజ్జా మాసపు యొక్క నెలవంకను చూసిన తర్వాత గోళ్లను కత్తిరించడం కానీ, అలాగే తల వెంట్రుకలు, నాభి కింది, అలాగే శంఖలోని వెంట్రుకలను తొలగించడం కానీ అతను చెయ్యకూడదు. ఖుర్బానీ అనంతరమే అతను చెయ్యాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఖుర్బానీ అని ఏ జంతువుని అనబడుతుంది అంటే, నమాజ్ అంటే ఈద్ నమాజ్ అనంతరం ఏ జంతువునైతే జిబహ్ చేస్తామో ఖుర్బానీ సంకల్పంతో దాన్నే ఖుర్బానీ జంతువుగా పేర్కొనాల్సి ఉంటుంది. దానికన్నా ముందు ఎవరైనా ఒకవేళ జిబహ్ చేసినట్లయితే అది ఖుర్బానీగా ఉండదు. ఇక ఖుర్బానీ సమయం అనేది ఎప్పటి వరకు ఉంటుంది అంటే, పండుగ దినం మొదలు 13వ తేదీ సూర్యాస్తమయం వరకు సమయం ఉంటుంది. అంటే 4 రోజులు మన దగ్గర సమయం ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా అల్హమ్దుల్లాహ్ మనం ఖుర్బానీ ఇవ్వచ్చు. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఖుర్బానీ పరమార్థాన్ని మనం తీసుకున్నట్లయితే మనం ఇచ్చే ఖుర్బానీ వల్ల ఆ మాంసం ఆ రక్తం అల్లాహ్కి చేరుతని ఎంత మాత్రం కాదు. ఎందుకంటే లై యనాలల్లాహ్ లుహూముహ వలా దిమావుహ, అల్లాహ్ సుబ్హానహు వతాలకు మీరు ఇచ్చే యొక్క ఆ పశువు మాంసం కానీ రక్తం కానీ చేరదు, అయితే మీలోని దైవ భీతి చేరుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. కనుక మనం ఆ భక్తి ప్రపత్తుల్ని అన్ని వేళలా అనేది ప్రదర్శించాలన్న ఆవశ్యకత ఉంది. మీరు ప్రదర్శిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.